శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ముందుకు శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము జూలై 16 నుంచి 31 జూలై వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి సంక్షిప్తంగా తెలుసుకోబోతున్నాము. ఎందుకంటే ఈ జూలై నెల లోపల మరీ ముఖ్యంగా గ్రహాల పరివర్తన ఎక్కువ అవడం వల్ల కొన్ని రాశుల వారికి కొన్ని విశేష పరిణామాలు అయితే తప్పకుండా రాబు రోజులు కలగబోతున్నాయి. ఆ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, స్క్రీన్ పైన కనబడుతున్న గ్రహస్థితుల ఆధారంగా మనము తెలుసుకోబోతున్నాము. నేను ఈ రాశి ఫలాల్లో చెప్పే విషయాల లోపల కాస్త కొన్ని నెగిటివ్ కూడా పాయింట్ ఉండవచ్చు, కొన్ని పాజిటివ్ కూడా పాయింట్స్ ఉంటుంటాయి. నెగిటివ్ పాయింట్స్ కనుక ఉన్నట్లయితే జాతకంలో ముందు దశ అంతర్దశ బాగున్నట్లయితే ఆ నెగిటివ్ పాయింట్స్ అంతా మీ పైన అప్లై అయితే అవ్వవు. జాతకంలో కనుక రాజయోగాలు అంత ఎక్కువ లేవు, కానీ జాతకం లోపల కానీ గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నట్లయితే నేను చెప్పే పాజిటివ్ విషయాలు కూడా అంత అనుకూలంగా అయితే మీకు వర్తించవు. కాబట్టి ఏంటంటే జాతకంలో గ్రహస్థితి దశాంతర్దశ పరిశీలించిన తర్వాతే ఈ గోచర పరిణామం మీరు పరిపూర్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. దానితో పాటు నేను చెప్పబోయే రెమెడీస్ ఏవైతే ఉన్నాయో, ప్రతి ఒక్క రాశి వారికి పరిహారాలు ఏవైతే చెప్తానో అవి నేను నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల చెప్పబోతున్నాను. మీరు అక్కడ వెళ్ళి రెమెడీస్ చూడడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం చూసుకున్నైతే స్క్రీన్ పైన కనబడుతున్న గ్రహస్థితులు ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగా తెలుసుకుందాం. అయినా ఒక రకంగా ఏంటంటే పాయింట్ లోపల రవి, శుక్రుడు, బుధదేవుడు ముఖ్యంగా ఇవన్నీ గ్రహాల పరివర్తన ముఖ్యంగా జరగడం వల్ల ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ 15 రోజుల్లో ఎలాంటి గ్రహస్థితి మార్పు అయితే లేదు. కానీ గోచర గ్రహస్థితి కనుక కొన్ని విషయాలు కనుక చూసుకున్నైతే కుజుడు అదే రకంగా శని సమసప్తక యోగం, శుక్రుడు శని సమసప్తక యోగం, శుక్రుడు అదే రకంగా దేవగురు బృహస్పతి కేంద్ర త్రికోణ సంబంధం, రవితో పాటు బుధదేవుడు కర్కాటక రాశిలో ఉండడం, అది శనితో పాటు షడాష్టక సంబంధం అవడం, ఇది గోచర గ్రహస్థితి కాస్త పరిణామం అయితే ప్రతి ఒక్కరి వ్యక్తి పైన ఉండబోతుంది. దానితో పాటు ఏంటంటే ఈ గ్రహస్థితుల పరిణామం కేవలం రాశి పైన కాకపోయినా ప్రాకృతిక ఆపదల పైన కూడా రాబోయే రోజుల్లో చాలా ఉండబోతుంది. సామాజిక క్షేత్రాలు కూడా దీని పరిణామం చాలా ఎక్కువగానే ఉండబోతుంది. ఒక రకంగా కనుక చూసుకుంటే రాబోయే రోజుల్లో కాస్త షేర్ మార్కెట్ దిగిపోయే అవకాశం అయితే చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు కాస్త అగ్ని ప్రమాదాలు రాబోయే రోజుల్లో జరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే కనబడబోతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే కొత్త బిజినెస్ ఏదైనా మొదలు పెట్టాలనుకున్నట్లయితే వాళ్ళు కాస్త జాగ్రత్తగా చూసుకొని పెట్టడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ప్రస్తుత సమయం అయితే కనుక చూసుకుంటే అంత అనుకూలంగా అయితే ఎవరికి లేదు, నాకు లేదు, మీకు లేదు, ఎవరికి ప్రస్తుత సమయకాల లోపల సమయం అంత అనుకూలంగా లేదు. చూడడానికి అందరు చాలా బాగా కనబడుతున్నారు, కానీ మానసికంగా కనుక చూసుకున్నైతే అందరు చాలా చాలా ఇబ్బందుల్లో పని ఉన్నారు. ఇప్పుడు ఎవరికి ఏ రకంగా ఉంది ఉండబోతుంది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికీ ఒక చిన్న విన్నపం, ఎవరైతే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే రకంగా ఆల్ నోటిఫికేషన్ బెల్ పైన క్లిక్ చేయండి. ఎందుకు అలా అంటే రాబోయే రోజుల్లో మేము ఏవైతే కొత్త కొత్త వీడియోలు చూస్తామో అవన్నీ వీడియోలు మీరు తప్పకుండా చూడగలుగుతారు. ఈ రోజుల్లో ప్రతిరోజు పరిహారం గురించి మనం తెలుసుకోబోతున్నాము, కానీ ఈ పరిహారాలు నేను ఏవైతే రాబోయే రోజుల్లో చెప్పబోతున్నాను, కొత్త కొత్త పరిహారం చాలా మంది అడుగుతున్నారు మీరు పరిహారాలు అస్సలు చెప్పట్లేదని. ఇంకా రాబోయే రోజుల్లో నేను కూడా పరిహారాలు తప్పకుండా చెప్పబోతున్నాను, కానీ ఆ పరిహారాలు ఏవైతే ఉన్నాయో నేను యూట్యూబ్ ఛానల్లో చెప్పను, కేవలం ఇన్స్టాగ్రామ్ లోపలనే చెప్పబోతున్నాను. ఆ వీడియోలు ఏవైతే ఉన్నాయో కేవలం ఇన్స్టాగ్రామ్ లోపలనే ప్రతిరోజు అప్లోడ్ చేయడం జరగబోతుంది. కాబట్టి మీరు ఎవరైతే నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వట్లేదో ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, అక్కడ ప్రతిరోజు ప్రతి రెమెడీ చెప్పబోతున్నాను, మీ ప్రతి సమస్యకి రెమెడీ అక్కడనే చెప్తాను. ఎందుకంటే యూట్యూబ్లో కొన్ని నాకు లిమిట్స్ ఉంటాయి, నేను లిమిట్ దాటి ముందుకు వెళ్ళకూడదు, కానీ ఇన్స్టాగ్రామ్ లోపల నేను ప్రతి ఒక్క వీడియో తప్పకుండా చేయవచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే అక్కడ నాకు ఉండదు. కాబట్టి నా ఇన్స్టాగ్రామ్ ఐడి కనుక చూసుకున్నది astrosomsundar.5 ఈ ఐడి లోపల మీరు వెళ్ళండి, అక్కడ నా ఛానల్ని నన్ను తప్పకుండా ఫాలో అవ్వండి, మీరు రెమెడీస్ తప్పకుండా ప్రతిరోజు చూడ. మేషరాశి, మేషరాశి వారికి కనుక చూసుకునైతే ఈ 16 నుంచి 31 జూలై వరకు సమయం పర్లేదు, బాగానే ఉండబోతుంది. మరి అంత దిగజారినట్లయితే లేదు, మరి అంత చెడు అయితే లేదు. కాస్త ఏంటంటే రాబోయే రోజుల్లో భయం భయం ఎక్కువగా ఉండబోతుంది. కార్యక్షేత్ర లోపల రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పెరగడం వల్ల కాస్త భయం భయంతో పాటు మీరు ఏవైతే పనులు సమయానికి చేయాలని అనుకుంటున్నారో ఆ పనులు సమయానికి కాకపోయినా కాస్త డీలే అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడబోతున్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ రాబోయే రోజుల్లో మేషరాశి వారికి 15 రోజుల లోపల బుధుడు అదే రకంగా రవి చతుర్థ స్థానంలో ఉండడం వల్ల కాస్త ఏంటంటే కౌటుంబిక జీవితంలో అనవసరమైన తగాదాయాలు, అనవసరమైన విషయాల గురించి ఎక్కువ టెన్షన్ పడ్డము ఈ రాబోయే రోజుల్లో ఎక్కువ మీతో పాటు అయితే ఉండబోతుంది. మరి ఒక విషయం ఏంటంటే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతుళ్ళు వాళ్ళు చాలా గట్టిగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకంటే
డిస్ట్రాక్ట్స్ రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఎక్కువ కలిగే అవకాశం అయితే ఉండబోతుంది. అంటే మీరు ఏ గోల్ పెట్టుకుని అయితే ముందుకు వెళ్తున్నారో ఆ గోల్ లోపలే చాలా చాలా డిస్టర్బెన్స్ అయితే రాబోయే రోజుల్లో ఈ 15 రోజుల లోపల ఎక్కువ కనబడబోతుంది. కాబట్టి మీ ఫోకస్ గోల్ చాలా బలంగా పెట్టుకొని ముందుకు వెళ్ళండి. అనవసరమైన తగాదాలు ఇతరులతో పాటు కలిగే అవకాశం కూడా ఉండబోతుంది. కాబట్టి మీరు దాని నుంచి దూరంగా ఉండడానికి ఎక్కువ ప్రయత్నించండి. ఎవరి గొడవల్లో అస్సలు తల దోర్చకండి. ఇంకో విషయం ఏంటంటే, కాస్త మీ వల్ల కౌటుంబిక జీవితం లోపల చిన్న చిన్న తగాదాలు అయ్యే అవకాశం అయితే కనబడబోతున్నాయి. కాబట్టి ఏంటంటే, వాణి పట్ల చాలా నియంత్రణ పెట్టుకొని అడుగు ముందుకేయండి. సప్తమాధిపతి అదే రకంగా ధనాధిపతి శుక్రుడు పంచమ స్థానంలో కుజుడు వెంట ఉండడం వల్ల ముఖ్యంగా ఏంటంటే, ఎవరికైతే ప్రేమ జీవితంలో పెళ్లి వరకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారో వాళ్ళు రాబోయే రోజుల్లో కాస్త ఇంట్లో చెప్పినా కూడా మీ ఇంట్లో ప్రేమ జీవితానికి యాక్సెప్ట్ చేసే అవకాశం అయితే ఈ మేష రాశి వారికి కనబడబోతుంది. ఇంకో విషయం ఏంటంటే, దాంపత్య జీవితంలో కాస్త రాబోయే రోజులు అనుకూల పరిణామాలు అయితే కనబడుతున్నాయి. ఎవరికైతే పెళ్లి అవ్వలేదో, పెళ్లి కోసం చాలా ప్రయత్నిస్తున్నారో, వెతుకుతున్నట్లయితే ఈ రాబోయే రోజుల్లో కాస్త మీరు ప్రయత్నించినట్లయితే సంబంధాలు వచ్చే అవకాశం అయితే మేషరాశి వారికి కనబడబోతుంది. ఇంకో విషయం రాబోయే రోజుల్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే, అదృష్ట సహకారం మేషరాశి వారు కనుక చూసుకున్నట్లయితే 47% మీ అదృష్టం మీ వెంట అయితే ఉండబోతుంది. మిగతా శాతం కనుక చూసుకున్నట్లయితే కాస్త స్ట్రగలే కనబడబోతుంది. ఇత పూర్వం ఏవైతే మీరు సక్సెస్ పొందారో ఆ సక్సెస్ ని మెయింటైన్ చేయడానికి మీరు ఏదైతే స్ట్రగల్ చేయాల్సి వచ్చిందో ఈ మధ్య సమయకాల లోపల చాలా చాలా మీకు స్ట్రగల్ చేయాల్సి వచ్చింది. కొన్నిసార్లు మీకు అనిపిస్తుంది, చాలా భయం కూడా వేస్తుంటది, నేను చేసేది రైట్ ఆ రాంగ్ అని, నేను ముందుకు వెళ్ళగలుగుతానా వెళ్ళలేనా భయం భయం అవుతుంటది. అండ్ ఇతరులతో పాటు చెప్పే విషయాల లోపల కాన్ఫిడెన్స్ అయితే తగ్గుతూ ఉంటుంటది. మనం మాట్లాడే మాట నిజమా అబద్ధమా, దీని పరిణామం అవతల వ్యక్తి పైన ఏ రకంగా పడుద్దని ఇది ఖచ్చితంగా పడి తీరుద్ది. దాంతోపాటు రాబోయే రోజులు ఏంటంటే, కాస్త మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో మేషరాశి వారి పిల్లలు సంతాన, వాళ్ళ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి. కాస్త ఆరోగ్యం అయితే రాబోయే రోజులు అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు. ఇంకో విషయం ఏంటంటే, ఫైనాన్షియల్ కండిషన్ కనుక చూసుకుంటే ఈ మేషరాశి వారికి ఈ 15 రోజుల లోపల అనుకోకుండా ఆకస్మికంగా ధన ప్రాప్తి తప్పకుండా కలిగి తీరుద్ది. అండ్ దాంతోపాటు ఈ పీరియడ్ లోపల మీరు ఎవరికైనా ఇతపూర్వం డబ్బు ఇచ్చినట్లయితే, డబ్బు తిరిగి రావడానికి చాలా ప్రయత్నించినట్లయితే అటు పక్కల నుంచి డబ్బు తిరిగి వచ్చే అవకాశం అయితే ఎక్కువ కనిపించట్లేదు. కానీ రాబోయే రోజుల్లో కాస్త మీరు ఇంకా ఎక్కువ అప్పు చేసే అవకాశమే ఎక్కువ కనబడుతుంది. బుధుడు పరాక్రమాధిపతి చతుర్థ స్థానంలో అదే రకంగా పంచమాధిపతి చతుర్థ స్థానంలో ఉండడం వల్ల ముఖ్యంగా ఈ యోగం ఏంటంటే, కాస్త అమ్మగారి ఆరోగ్యం రాబోయే రోజులు అంత అనుకూలంగా అయితే ఉండదు. ఈ 15 రోజులు కనుక చూసుకున్నది ఈ మేష రాశి వారికి పర్లేదు నార్మల్ గా ఉంటది, కానీ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉండడం వల్ల అనుకున్న పని అనుకున్న శాతం వరకు ముందుకైతే మీరు తీసుకోలేకపోతుంటారు. ఈ సమయకాల లోపల ముఖ్యంగా నేను పరిహారాలు ఏవైతే ఉన్నాయో నేను ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల చెప్పడం జరిగింది, అక్కడ మీరు వెళ్ళి తప్పకుండా చూడండి. ఆ పరిహారాలు తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి. కాస్త అంతో ఇంత కాకపోయినా కాస్త జీవితంలో భయం, నేను చెప్పే పరిణామాలు అయితే అవుతాయి కాదనట్లేదు, దాని నుంచి కాస్త సహయోగం పొందే అవకాశం అయితే ఎక్కువగా కనబడబోతుంది. నేను చెప్పినట్టు పరిహారాలు చేయండి, తప్పకుండా కాస్త బాగుండే అవకాశాలు ఎక్కువగా కనబడతాయి. శ్రీమాత్రి నమః.